25th బెయిల్ ఇంకోదాన్ని ట్రై చేస్తున్నారు. లేని వాళ్ళకి పారిపోయిన వాళ్ళకి ఈ కేసులో టెంటాకులు లేని పరిస్థితి ఉంది. వాళ్ళని పార్టీ తప్ప మీరు ఆదుకుంటారా? పరిస్థితి అంటే కొంతమంది మరీ దారుణంగా జీవితం గడుపుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది. అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి అన్ని ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది. ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అంటే నియోజకవర్గం నాయకుడు కూడా లేడు, ఎవరు చెప్పుకోవాలి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆయనే పారిపోయన్నారు. పారిపోవటం అనేది మీ భాష. తప్పుడు కేసులో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసిన పరిస్థితి. పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాను. ప్రతిదానికి ఇప్పటికీ జరిగిన గడిచిన జూన్ 4వ తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి, దాడులకి, వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది. ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అన్ని అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందండి.